మార్గం. ఇంకొకటి, నేను ఒకసారి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, ప్రతి ఆఫీస్ ముందు ఆ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలన్నీ పోటీ పెట్టండి. ఇచ్చేది ప్రజలు కదా. ఆ లోపల పనిచేసేవాడు జీతానికి పనిచేస్తున్నాడు తప్ప మనకి మెహర్బానికి పనిచేయట్లేదా? మనకేమో వాడు ఉపకారం చేయట్లేదు, వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడని పబ్లిక్ వెళ్ళాలంటే ప్రతి చోట బోర్డు పెట్టండి బయట. ఆ బోర్డు మీద ఇదిగో ఈ లోపల ఉన్నటువంటి ఫలానా పెద్ద ఆఫీసర్ గారి జీతం ఎంత, రోజుకింత, నెలకింత, రోజుకింత, అటెండర్ గారికి నెలకింత, రోజుకింత అని వేయండి. వేసిన తర్వాత ప్రజల్లో తెలుస్తుంది ఈ డబ్బంతా మరణిస్తుందేరా అని. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నచ్చింది కానీ పక్కన ఉన్నటువంటి అధికారులు చెప్పారు మొత్తం ఎంటైర్ అధికారులందరూ మనకు వ్యతిరేకమైపోతారండి, మొత్తం ఆఫీసర్లు అందరూ వ్యతిరేకమైపోతారు, బిగినింగ్ లోనే మనం ఎలాంటి పని చేస్తే చాలా ఇది వస్తుందని రాజశేఖర రెడ్డి గారికి అయితే నచ్చింది. తప్పే ఉన్నాయా, ప్రభుత్వం చేద్దాం ప్రజలిస్తున్న చేస్తారు డైరెక్ట్ గా అన్ని పెట్టచ్చు కదా, అది కూడా ఆలోచన చేయండి. ప్రజలకి ఆ ప్రభుత్వ అధికారి ఎవడన్నాడో, ప్రభుత్వ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది నాది అనే ఫీలింగ్ కామన్ పబ్లిక్ కి కలిగిన రోజున కరప్షన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? కేరళలో ఉంది, ఎక్కడో కాదు కేరళలో. ఒకసారి చూడండి ఎలా నడుస్తుందో, కేరళలో బోర్డుకి ఇంట్లో పెట్టరు కానీ కేరళలో ఎవరు కూడా రూపాయలు లంచం ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు ఇవ్వాలి లంచం? అసలు మామూలుగా ఆఫీస్కే వెళ్ళావు, ఒక లెటర్ రాస్తాడు ఆఫీస్కి, రిప్లై రాకపోతే వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రెండు స్ట్రాంగ్, రెండు పార్టీలు ఆనెస్ట్ గానే ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ ఎవడైతే వాడిని ఓడిచ్చేస్తారు ప్రజలు. ఇక నెక్స్ట్ చెప్పాను, చీఫ్ మినిస్టర్ మీద ఉమెన్ చాందీ మీద 80 లక్షల రూపాయల స్కామ్ కి ఫైనింగ్ అయినందుకు చచ్చిపోయి గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వచ్చింది. 80 లక్షలు ఇక్కడ ఒక చిన్న ఒక గ్రామంలో చిన్న ఏదో పోస్ట్ లో ఉన్నవాడు, సర్పంచ్ పోస్ట్ లో లేకపోతే కౌన్సిలర్ కూడా 80 లక్షలు అంటే సిగ్గుపడతాడు. ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు చేస్తున్నారు నా మీద. ఇదే పెద్ద విదేశాల్లో చెప్పడంతో నేను పక్కనే ఉన్న రాష్ట్రం ఒక కమిటీని పంపండి కేరళకి, కేరళలో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు అన్నారే 30 ఏళ్ళు పరిపాలించాలని, నాకని 30 ఏళ్ళు పరిపాలించాలనుకుంటే నిజమైన